ఒక్క నిమిషం రామకృష్ణ యా, రజనీ గారు, ఒకవైపు టీడీపీ క్యాడర్లో కూడా ఈ రకమైన ఆవేదన ఆవేశం చాలా ఎక్కువగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, జనసేన క్యాడర్లో కూడా ఎలాంటి అభిప్రాయాలు? నిజానికి వాళ్ళు వీళ్ళ లేదండి, టీడీపీ మహిళలైనా టీడీపీ కార్యకర్తలైనా జనసేన మహిళలైనా జనసేన కార్యకర్త ఎవరినైనా ఒకటే అటాక్, బూతులు పంచాంగం ఇదే కదా. సో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి మీ పార్టీ క్యాడర్స్లో? సార్, ఇందాక నేను ఏదైతే తల్లి భువనేశ్వరమ్మ గారు చెప్పిన విషయంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంత స్టెబిలిటీగా ఉన్నారో నిన్నటి రోజు అండి, అంటే రాజకీయంలోకి రానటువంటి, ఏ రోజు రాజకీయంలో పోటీ చేయనటువంటి భువనేశ్వరమ్మని వీధుకులాగారు. అలాగే మా గుంటూరులో ఒక అచ్చూసిన ఆంబోతు తిరిగేదండి బోరుగడ్డ అనిల్ అని. ఈ రోజు కూడా వాడు బట్టికి రోడ్డు మీద తిరుగుతున్నాడు, అతని పని అతను చేసుకున్నాడు. అంటే జనసేన కార్యకర్తలు అంత స్టెబిలిటీగా ఉండగలిగామండి. లేకపోతే కట్టెలు తెంచుకునే ఆవేశం, తల్లి అంజనాదేవిని రోడ్డుకి లాగాడు, పసి బిడ్డలు రేప్ చేశామని కారు కూతలు కూర్చాడు, అలాంటి వాడు ఇంకా కూడా శిక్ష పడలేదంటే వాడు మాట్లాడిన మాటలకు కాదు, అతను ఏం చేసిన తప్పులు, అవినీతి ఉంటే బయటికి రాగండి, చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది, దీన్ని మీరు బయటకు వచ్చి రాగాల్సిన పని లేదు అని. రఘురామకృష్ణరాజు గారి కేసులో సార్, సీత గీత దాడితే రావణాసురుడు ఎత్తుకుపోతాడో లేదో తెలియదు కానీ ఆయన బెయిల్ వచ్చినా కానీ ఢిల్లీ నుంచి సార్ హైదరాబాద్ రాలేదు సార్, హైదరాబాద్ నుంచి ఆంధ్రాలో అడుగు పెట్టలేదు సార్. ఎలక్షన్ అయ్యే రిజల్ట్, ఎలక్షన్ మూమెంట్ వచ్చే వరకు అడుగు పెట్టలేదంటే అంత దారుణమైన పరిస్థితికి రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను కూడా తీసుకొచ్చేసారు, ఆ రకంగా భయభ్రాంతులకు గురి చేశారు సార్. సో వ్యవస్థ మారింది, కక్ష సాధింపులు లేవు, తప్పుకే శిక్ష పడిద్ది. అవి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. బోరుగడ్డ అనిలు, వల్లభనేని వంశ ఇంకా ఉన్నారు అంటే, వైసీపీ కార్యాలయం ధ్వంసం అవ్వలేదంటే మేము చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం, మా నాయకులు మాకు ఆ డిసిప్లిన్ నేర్పించారు సార్. రైట్, బాగా చెప్పారు.